గుంటూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ కార్యదర్శి పి ముసలయ్య, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ దిద్దే రవీంద్ర, ప్రత్యేక అధికారి ఆర్ వెంకట్రావు, జి కొత్తపల్లి తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ రేగంటి రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇంచుమించుకు ఇదే విధంగా అభివృద్ధి జరిగింది. గతంలో సిమెంట్ రోడ్లు వేయాలంటే ఎక్కడో ఒక రోడ్డు, ఏదో ఒక మూల ఒక రోడ్డు సిమెంట్ రోడ్డుగా నిర్మాణం జరిగింది. ఇవాళ గ్రామంలో ఇంచుమించుగా 70% రోడ్లు సిమెంట్ రోడ్లుగా నిర్మించడం జరిగింది. ఈ పంచాయతీ మన పంచాయతీ ఏర్పడి మన గ్రామం దగ్గర దగ్గర 70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాలు 12-13 మంది సర్పంచులు పనిచేస్తారు. ఎవరు చూసినా వాళ్ళ ఇళ్ల దగ్గర వాళ్ళకు అనుకూలం ఉన్న ప్రదేశంలో పంచాయతీ ఆఫీస్ ఉంది, కానీ ఒక శాశ్వతమైన భవనం అంటే ఇంతవరకు లేదు. అది కూడా మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో దీనికి నిధులు ఇవ్వడం వల్ల ఈ భవనం ఏర్పాటు చేసుకుంది. ఇక్కడే మీకు ఎదుర్కొన్న అంగన్వాడీ బిల్డింగ్ అనుకుంటుంది, అది 1,23,000 అండి. అభయస్థం పెన్షన్ 11,000 రూపాయలు అండి. తర్వాత వికలాంగుల పెన్షన్లు 54,000. కలుగీత కార్మికులు 3,000 అండి. తర్వాత ఒంటరి మహిళ పెన్షన్లు 10,000 రూపాయలు. మొత్తం 301 పెన్షన్లు కలిపి మొత్తం 3,20,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ రూపేణ పంపిణీ చేయబడుతుంది అండి. తర్వాత అండి, పాలసిట్యం గురించి ప్రభుత్వం వారు మనకి 2 రిక్షాలు ఇచ్చారండి, బ్యాటరీ రిక్షాలు. వాళ్ళ దాని మీద డ్రైవర్ ని, ఒక బండి మీద ఒక డ్రైవర్ ని, ఒక స్లీపర్ ని వేసాం. మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఇల్లు మూర్చిన చెత్తది రోడ్డు మీద డ్రైనేజీలు అంతా పారవేయకుండా మీరు ఒక సంచిలో మీ అట్టి పెడితే, అప్పుడు మా రిక్షా వాళ్ళు వచ్చినప్పుడు రిక్షా వాళ్ళు వేసేయండి. ఇంకా అలా చేస్తే ఊరు శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, రోగాలు వ్యాప్తి అంత మాత్రం ఆరోగ్యంగా. ప్రతి వారం మేట్లకు చేయ పనులు గురించి, అంటే రేపు వారం ఎక్కడ చేయాలి, ఇప్పుడు చేసేది ఇక్కడ మన పని సరిపోద్దా లేదా, ఇలాంటి వాటి గురించి వారం వారం పని కొరకు దరఖాస్తు, అంటే డిమాండ్లు పెడుతున్నాం. పని డిమాండ్ అంటారు, మీకు ఐడియా ఉన్నాం. ప్రతి వారం పని కావాలని డిమాండ్ పెడతారు. అది జాబ్ కార్డ్స్ నందు కూలీలు వారి యొక్క రిజిస్టర్లు, అంటే డైలీ పని చేసినట్టు మీరు పక్కన సంతకాలు పెట్టుకుంటారు కదా, అది దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికి కొత్త జాబ్ కార్డ్. ఎవరన్నా దరఖాస్తు పెట్టుకుంటే కనుక నేను పూర్తి చేసేస్తాను, మన సెక్రటరీ గారి ద్వారా సంతకం పెట్టిస్తే చెప్తే వాళ్ళకి కొత్త పుస్తకం ఇవ్వడం. ఏడు నిర్వహించడం అంటే మీరు ఎంతమంది పని చేస్తున్నారో, ఎక్కడెక్కడ పని చేశారని మా దగ్గర ఉంటుంది, మేము రాస్తాము. ప్రతి సంవత్సరం కొత్త పనులు గుర్తించి ఎస్టిమేట్ వేయడం, అంటే ఈ ఒక సంవత్సరానికి, అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఒక సంవత్సరం ఉంటుంది గవర్నమెంట్ లెక్క. వచ్చే సంవత్సరానికి ఏ ఏ పనులు కావాలి, ఎక్కడెక్కడ చేయగలము, ఏ అయితే చేయగలము అని వాటిని గుర్తించి జీపీఎస్ కోఆర్డినేట్స్ తీసి టీఎన్ అంటే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అమ్మని.